పల్నాటి జిల్లా సంబరాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పల్నాటి సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా జరగనున్న సంబరాలకు నరసరావుపేట పట్టణంలోని జిల్లా క్రీడా ప్రాంగణం ముస్తాబవుతోంది. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను నరసరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 16 నుంచి 23 వరకు ఒంగోలు జాతి వృషభరాజుల బల ప్రదర్శన పోటీలతో పాటు పల్నాటి సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా కర్రసాము, కత్తిసాము, కోడిపోరు, పొట్టేళ్ల పోటీలు, కోలాటం, రాతి గుండు, ఎత్తి పోటీలు నిర్వహించనున్నామని ఆయన తెలియజేశారు. 16 తారీఖు నుంచి మనం ప్రారంభించబోతున్నాం. దానికి ఈరోజు ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఎద్దల పోటీలు ప్రతి సంవత్సరం జరుపుతున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా ఈరోజు స్టేజ్ అలంకరణ కానీ ఒక గ్రౌండ్ కానీ అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. 16 తారీఖు నుంచి 23 తారీఖు వరకు కూడా కంటిన్యూస్గా ఎద్దల పోటీలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా పల్నాడు సంబరాల్లాగా పేరు పెట్టి 16 తారీఖు నుంచి ఈరోజు పల్నాడు జిల్లాగా మన జగన్మోహన్ రెడ్డి గారు నామకరణం చేసిన తర్వాత సో పల్నాడు జిల్లాకు సంబంధించి ఇక్కడున్న ప్రాచీన కళలు కానీ ప్రాచీన కోలాటం మరి అట్లానే మన భజన కార్యక్రమాలు, ఎద్దల పోటీలు, పొట్టేళ్ళు పోటీలు, తర్వాత పల్నాటి వీరగాథ ఇలాంటివన్నీ కూడా మన తరాలకి, మన భావితరాలకి వీళ్ళందరికీ కూడా తెలియజెప్పాలే కారణంగా మన పల్నాటి చరిత్రని మనం పునరావృతం చేసుకునే విధంగా ఈరోజు ఈ ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం. ఇందులో భాగంగా సపరేట్గా స్టేజ్ అలంకరణ చేసి కోలాటం 16 తారీఖున కోలాటం, భజన 17 తారీఖు, పొట్టేళ్ల పోటీ 18 తారీఖు, కోడిపోరు 19, కర్రస్వామి కత్తిసాము 20 తారీఖు, రాతిగుండు ఎత్తుపోటీ 21 తారీఖు, అలాగే పల్నాటి పీఠాధిపతి పిడుగు తరుణ చెన్నకేశ్వర గారి ఆధ్వర్యంలో పల్నాటి వీరగాథ 22 తారీఖున ఇక్కడే సపరేట్గా స్టే చేసి ప్రత్యేకంగా దీనికి మహిళలు, పుర ప్రజలు, అటువంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరందరూ కూడా వీటిని తిలకించి ఆనందించవలసిందిగా కోరుతూ ఏర్పాట్లన్నీ అందరికీ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ పోటీలు విజయవంతం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ పోటీలకు సంబంధించి ఆల్రెడీ పెద్దలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి బెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒకరోజు, అట్లానే మన గౌరవ హోంమంత్రి శ్రీ మేకతోడి సుచరిత గారు, అట్లానే వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు, అట్లానే మన ఇన్ఛార్జ్ మంత్రి రంగనాథరాజు గారు, అట్లానే ఇంకా పెద్దలు మన కొడాలి నాని గారు, అట్లానే బాపట్ల మన స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు కోన రఘుపతి గారు, ఆళ్ళ ఐజ్ రామరెడ్డి గారు, మన ఎంపీ లావకృష్ణదేవరాయలు గారు, ఇక్కడ మన 7 శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, అట్లానే మరి బైరెడ్డి సిద్ధార్థారెడ్డి గారు సాఫ్ చైర్మన్, వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. పెద్ద ఎత్తున అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి తెలియజేస్తున్నాం.